అండి అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాద్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే కోవాతో గులాబ్ జామున్ చేస్తున్నానండి. అది ఎలా చేయాలి అంటే మీకు రెసిపీ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అంటే, కోవా నేను ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. 100 గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువే ఉంది. దానికి మైదా, షుగరు, వాటర్. ఇప్పుడు ఈ కోవా తీసుకున్నానండి నేను. ఇది ఆల్రెడీ మనము ఇన్స్టెంట్గా దొరుకుతుంది కదా షాప్లో, ఆ కోవా తీసుకున్నాను. ఇప్పుడు ఈ కోవాను తీసుకొని మనము దీన్ని సాఫ్ట్గా చేసుకోవాలండి. ఇప్పుడు దాన్ని ఇలా స్మూత్గా చేసుకున్నాం కదండి. దీంట్లో మనం చూసుకుంటూ మైదా పిండి ఎంత పడుతుందో చూసుకుంటూ మనం ఏ విధంగా అయితే గులాబ్ జామున్ చేసుకోవడానికి డో కావాలో కన్సిస్టెన్సీ అట్లా చేసేసుకున్నానండి. ఇప్పుడు నేను వేసుకుంటూ కలుపుతున్నాను. ఇలా ఇప్పుడు మనం డో ప్రిపేర్ చేసుకున్నామండి. మరీ గట్టిగా కాకుండా మామూలుగా కొంచెం లూజ్గా కాకుండా మరి చూసుకొని మనము గులాబ్ జామున్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా మనం చేసుకొని ఇప్పుడు దీన్ని బాల్స్లా చేసుకుందాము. ఇది ఇప్పుడు ఇవి రెడీ దాన్ని ఇలాగా నేను ఓవెల్ షేప్లో బాల్స్లా చేసుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఆయిల్ ఫ్రై చేసుకుందాము. దాంతోపాటు ఒక సైడు షుగర్ సిరప్ చేసుకుంటున్నాను నేను దానికోసం. దీనికోసం ఒక కప్పు షుగర్ తీసుకున్నాను. దీంట్లో కొన్ని వాటర్ వేస్తున్నాను. డీప్ ఆయిల్ సరిపడా ఆయిల్ వేసానండి. దీన్ని వేడి చేశాను నేను. ఆల్రెడీ వేడి అయిపోయింది. మరీ ఎక్కువ వేడి చేసుకుంటే మాడిపోతాయి. లైట్గా వేడైన తర్వాత ఇవి వేసుకొని మనము స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి. అప్పుడు అద్దెకు సిరప్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది బాయిలింగ్ పాయింట్కి వచ్చింది కదండి. ఇది మసులుతుంది కదా, ఇలా నురుగు వచ్చేంత వరకు మసులు పెట్టుకోవాలి. చూడండి ఇది ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు మనము స్టవ్, దీంట్లో కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నామండి. జస్ట్ 2 డ్రాప్స్ యాడ్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఇవి ఇప్పుడు కలర్ కొంచెం పొచ్చగా చేంజ్ అవుతుంది కదా, ఫుల్గా చేంజ్ అయ్యేంతవరకు దీన్ని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని, పాకం ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి దాంట్లో మనం ఇవి వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ దాన్ని అలా వదిలేస్తే అవి సాఫ్ట్గా మారిపోతాయండి. ఎందుకంటే మనం హాట్ దాంట్లో వేసాము కాబట్టి అవి బబుల్స్ వస్తున్నాయి. గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఇది ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్గా వస్తున్నాయి మీకు. ఈ విధంగా జ్యూసీ జ్యూసీ సాఫ్ట్గా ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్ అండి.